ఆ దిక్కుమాల కుక్కమోహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేసావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏ ఒక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయాడ్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అర్థం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పర్వైనా దక్కుతుంది. రాబేమ్మండి, కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు అమ్మాయి వచ్చింది. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు పాలకోవాలిగా. ఇవాళ లేవులే, లేచి చెప్తాను. మర్యాదగా నా గడప దాటండి. పోండి. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి సులువు అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే, కాస్త తీసుకున్నారు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగిన్ చేయడం. అమ్మా అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కందిపడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది, ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కోలాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలీ సార్. ఎవరు? పోస్ట్మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా? అరే చెప్తుంటే నీకు కాదు, వినబట్లా నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా, బయట బాగితే బాగుండదు కదా. మరి బాధడం ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది, నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసున్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రాడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్. బాసు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు వెళ్ళి ఎక్కడ అని అడిగారు, తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది, పాంచి కల్పిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది.
నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్, అమ్మా ఇటు వద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా సార్, ఆగండి సార్. నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని ఇంట్రడక్షన్స్ రా, లేకపోతే రోజు రెండు పొట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాన్న మీ ఇద్దరునా? అంటే ప్రసాదు? ఓ వద్దులే, ఇప్పుడు కావాలెందుకు? ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్, ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశ రామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా, విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్, కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? ఎవరది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనుగొడుతున్నావు? ఆటలుగా ఉందంటారా నీకు? దరిద్రురా, నేను రా మీ అయ్య గారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరు ఎవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు, మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించురమ్మని పంపారు. ఎప్పుడు వస్తారు ఆయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, అట్టంకు పెట్టేట్టు ఇవ్వండి బాబా. మా పాతమ్మగారు పెళ్లి సీఎం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళు లేవయ్యా, పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేతస్థాలు కుర్రాళ్ళ కిందకు వచ్చుతాయి. పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? పెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ, ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకుపుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితులను నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. నువ్వా? నేనే, నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నా అమ్మాయి, ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని నా ప్రయత్నం. ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నావా? నువ్వే నాకెప్పుడు కనిపించుకో. పా, జావు జల్దీ. పాప, ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చారు చూడండి. అదంతేనండి విధి విలాసం, కలి మహత్యం, దైవ ఘటన, నా కర్మ.